హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రభాకర్. వెల్కమ్ టు మై షో మై టాక్స్. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని కానీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా వీడియో అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. మెట్రో నగరాల నుంచి మారుమూల పల్లెల వరకు మన జీవన విధానాన్ని చేసే పనిని మార్చేస్తుంది టెక్నాలజీ. మన జేబులోని స్మార్ట్ ఫోన్ నుంచి కోట్ల జీబీల సమాచారాన్ని భద్రపరిచే భారీ డేటా సెంటర్ల వరకు, ఎలక్ట్రిక్ స్కూటర్ల నుంచి హైపర్సానిక్ విమానాల వరకు, వీటన్నింటిలోనూ అత్యంత కీలకమైన, బయటకు పెద్దగా కనిపించని అతి చిన్న పరికరం ఒకటి ఉంది. అదే సెమీకండక్టర్. సెమీకండక్టర్లు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలకు గుండెకాయల్లాంటివి. మనం వాడే ప్రతి గ్యాడ్జెట్లోనూ చిన్న చిప్లు అంటే ప్రాసెసర్లు ఉంటాయి. ఆ చిప్లలో అంతకంటే సూక్ష్మమైన ట్రాన్స్మిటర్ అనే సెమీకండక్టర్ పరికరాలు ఉంటాయి. కంప్యూటేషన్లను రన్ చేసేది ఆ ట్రాన్సిస్టర్లే. 1947లో మొట్టమొదటి సిలికాన్ ట్రాన్సిస్టర్ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అంతకుముందు వాక్యూమ్ ట్యూబ్లను వాడేవారు. అవి భారీ పరిమాణంలో ఉంటూ అత్యంత నెమ్మదిగా పనిచేస్తుండేవి. సిలికాన్ ట్రాన్సిస్టర్లు వచ్చాక ఇదంతా మారిపోయింది. వీటి పరిమాణం చాలా తక్కువగా ఉంటూ చాలా ఎక్కువగా పనిచేస్తాయి. సిలికాన్ ట్రాన్స్మిటర్ల తయారీలో శరవేగంగా మార్పులు వచ్చాయి. అత్యంత చిన్న పరిమాణంలో చిప్లను తయారు చేసే వీలుండటంతో క్రమంగా గ్యాడ్జెట్లు మరింత నాజుగ్గా మారుతూ వచ్చాయి. ఒక చిప్లో ఎంత ఎక్కువ సంఖ్యలో ట్రాన్సిస్టర్లు వాడితే ఆ చిప్ సామర్థ్యం అంత మెరుగవుతుంది. ఈ చిన్న చిప్లు ఇంత అద్భుతంగా పనిచేస్తాయని గతంలో ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు ఈ భారీ కంప్యూటర్లను ఒక చిన్న చిప్లో పెట్టేయగలుగుతున్నామని సెమీకండక్టర్ ఇండస్ట్రీలు చెబుతున్నాయి. సాంకేతికతలో వస్తున్న మార్పుల కారణంగా చిప్లలో పొందుపరిచే ట్రాన్సిస్టర్ల సంఖ్య ప్రతి రెండేళ్లకు రెట్టింపు అవుతుందని ప్రముఖ మైక్రోచిప్ తయారీ సంస్థ ఇంటెల్ వ్యవస్థాపకులు గార్డన్ మూర్ దాదాపు 50 ఏళ్ల క్రితమే చెప్పారు. ఆయన చెప్పింది నిజమైంది కూడా. ప్రస్తుతం ఒక చిన్న చిప్లో కొన్ని 100 కోట్ల మైక్రో ట్రాన్సిస్టర్లు అమర్చి ఉంటున్నాయి. దీనిని సిలికాన్తో వచ్చిన డిజిటల్ విప్లవం అని కూడా అనొచ్చు. అమెరికా చైనాలలో చిప్లు పెద్ద ఎత్తున తయారవుతున్నాయి. అక్కడ నుంచి ప్రపంచం నలుమూలలకు పంపిణీ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ చిప్ల పరిశ్రమ విలువ దాదాపు $500 బిలియన్. మైక్రోచిప్ల తయారీలో అత్యంత ముఖ్యమైన ముడి పదార్థం సిలికాన్. దీని వాడకం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉంది. కానీ అతి కొద్ది ప్రాంతాల్లోనే నాణ్యమైన సిలికాన్ లభ్యమవుతుంది. మెరుగైన ఎలక్ట్రానిక్ పరికరాలకు అత్యంత నాణ్యమైన ముడి పదార్థాలు అవసరం. స్ఫటిక శిలల్లో నాణ్యమైన సిలికాన్ దొరుకుతుంది. అంత నాణ్యమైన స్ఫటికరాళ్ళు అమెరికాలోని ఉత్తర కరోలినాలో ఉన్న స్పూస్పైన్ ప్రాంతంలో ఉన్న గనుల్లో మాత్రమే దొరుకుతాయి. ప్రపంచంలో ఉన్న దాదాపు ప్రతి మొబైల్ ఫోన్, కంప్యూటర్ చిప్లోనూ స్పూస్పైన్ గనుల్లో వెలికి తీసిన సిలికాన్ ఉంటుంది. ఈ ప్రాంతంలో దొరికే సిలికారాళ్ళు చాలా ప్రత్యేకమైనవి. ఇందులో కాలుష్య కారకాలు తక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో రత్నాల రాళ్ళు, మైకా కోసం శతాబ్దాలుగా తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ అప్పట్లో నాణ్యమైన సిలికాన్ ఉండే స్ఫటికరాలను ఊరికే పక్కన పడేసేవారు. 1980లలో సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధి చెందటంతో ఆ స్ఫటికరాళ్ళు తెల్ల బంగారంలా అయిపోయాయి. ఇప్పుడు అది టన్నుకు $10,000 అంటే 7.14 లక్షల వరకు పలుకుతోంది. యంత్రాలతో, బాంబు పేళ్లతో వెలికితీసిన భారీ రాళ్లను క్రషర్లో వేసి కంకరలా మారుస్తారు. ఆ తరువాత ప్రాసెసింగ్ ప్లాంట్లకు పంపుతారు. అక్కడ కంకరను ఇసుకలా మార్చేస్తారు. అనంతరం ఇతర ఖనిజాల నుంచి సిలికాన్ను వేరు చేసేందుకు దానికి నీళ్లు, రసాయనాలు కలుపుతారు. ఆ తరువాత మరోసారి మిల్లులో వేస్తారు. చివరిగా పౌడర్ రూపంలో మరో రిఫైనరీకి పంపుతారు. ఆ పౌడర్ను 1400 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కరిగించి స్థూపాకార కడ్డీలుగా మారుస్తారు. అలా ఒక్కొక్క డిజైన్ బట్టి 1000 నుంచి 2000 ప్రత్యేక దశలను దాటితే ఒక సిలికాన్ చిప్ తయారవుతుంది. స్పూస్పైన్ గనుల్లో ఏటా 30,000 టన్నుల సిలికాన్ మాత్రమే వెలికితీస్తున్నారు. దానితో ప్రతి సంవత్సరం కొన్ని 100 కోట్ల మైక్రోచిప్లు తయారు చేస్తున్నారు. స్పూస్పైన్ ప్రాంతంలో సిలికాన్ నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఇంకా కొన్ని దశాబ్దాల పాటు తవ్వుకోవచ్చు. ఈ గనుల్లో అది అయిపోయే నాటికి సిలికాకు ప్రత్యామ్నాయాలు రావచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చిప్లను తయారు చేసే పద్ధతి చాలా క్లిష్టమైనది. ఈ చిప్లు చాలా చిన్నగా ఉంటాయి. వాటిలో అత్యంత సన్నని సంక్లిష్ట వలయాలు ఉంటాయి. సన్నని దుమ్ము లేదా వెంట్రుకలు పడినా ఆ వలయాలు చెడిపోతాయి. అందుకే చిప్ల తయారీ ప్రాంతాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచుతారు. ఈ చిప్లు తయారు చేసే ప్రక్రియలో కొన్ని రసాయనాలు వినియోగిస్తారు. అతి నీలలోహిత కిరణాలు అంటే అల్ట్రావైలెట్ రేస్ పడితే ఆ రసాయనాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ కాంతి కిరణాలు నిరోధించేలా జాగ్రత్తలు చేపడతారు. ల్యాబ్లో పనిచేసే సిబ్బంది, సాంకేతిక నిపుణులు తల నుంచి కాళ్ల వరకు ముసుగులు, గాగుల్స్, తెల్లని సూట్లు ధరించి పనిచేస్తారు. శుభ్రమైన గదుల్లో చాలా వరకు పనులు ఆటోమేటిక్ రోబోలే చేస్తాయి. అక్కడ తయారు చేసే చిప్లను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తారు. విమానాలు, కార్లు, చమురు తరువాత అమెరికా అత్యధికంగా ఎగుమతి చేస్తున్నది సెమీకండక్టర్లనే.
చిప్ల తయారీలో అమెరికాతో పోటీగా రాణించేందుకు పలు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ప్రపంచంలో చిప్లను అత్యధికంగా వినియోగిస్తున్నది చైనా, కానీ అందులో కొద్ది మేరకు మాత్రమే స్వదేశంలో తయారవుతున్నాయి. ఒక 2017లోనే చైనా $260 బిలియన్ విలువైన చిప్లను దిగుమతి చేసుకుంది. వాళ్ళకు అవసరమైన సెమీకండక్టర్లలో 2020 40%, 2025 70% స్వదేశంలోనే తయారయ్యేలా చూడాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. చైనా సంస్థలు తమ సొంత చిప్ డిజైన్లను రూపొందించడానికి చాలా కృషి చేస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సెమీకండక్టర్ చిప్లు చాలా చౌకగా మారాయి. ఇప్పుడు అందరికీ అందుబాటులో కూడా వచ్చాయి. 500 కోట్ల మందికి పైగా ప్రజల దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయని, అందులో సగానికి పైగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని అంచనా. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాటి వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్న 2వ దేశం భారత్లో ప్రస్తుతం 63 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ఈ సంఖ్య అమెరికా, బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ. ఆఫ్రికాలో 15 సంవత్సరాలు అంతకు మించి వయసున్న ఇంటర్నెట్ వినియోగదారులు 2007లో 15% ఉండగా 2017లో 28% పెరిగారని ICT ఆఫ్రికా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం ప్రతి 10 మంది ఆఫ్రికన్లలో 2 స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. కెన్యా జనాభాలో 24% మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. దీని అర్థం టెక్నాలజీ వాడకం చాలా వరకు గ్రామీణ ప్రాంతాలలో శరవేగంగా విస్తరిస్తోంది. సెమీకండక్టర్ సాంకేతికత మెరుగయ్యే కొద్దీ మరింత మంది ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యత పెరుగుతోంది. దేశాల ఆర్థిక వృద్ధికి కూడా స్మార్ట్ ఫోన్లు దోహదపడుతున్నాయి. ప్రతి 100 మందిలో 10 మంది మొబైల్ ఫోన్లు వాడితే అభివృద్ధి చెందుతున్న దేశం GDP 0.5% పెరుగుతుందని ఒక అంచనా. Thanks for watching. Don't forget to subscribe.